లేకుండా ఆమోదం లేకుండా రిపబ్లిక్ టీవీలో ఆ విధమైనటువంటి పూర్తి స్థాయి ఒక చర్చలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వటము అని అంటే ఖచ్చితంగా బీజేపీ ఆమోదం మేరకే. అది ఎందుకు జరిగింది? ఏమన్నా బీజేపీ తెలుగుదేశం విషయంలో ఏమైనా వైఖరి మార్చుకున్నదా? లేదు అని అంటే బీజేపీకి చంద్రబాబు నాయుడు గారి యొక్క పొగడ్తలు ఈ సందర్భంలో అవసరమయ్యాయా? ఎస్. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా శత్రువు మమ్మల్ని పొగుడుతుంటే వచ్చే ఆనందం అది వేరబ్బా అని చెప్పారు కదా. ఆ ఆనందంతో పాటుగా శత్రువు పొగడ్తలు ఈ రోజున కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీకి అవసరము. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక ఎన్నికల్లో ప్రత్యేకంగా తన మనుషులను పంపించి మరి కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని ప్రచారం చేయించారు. ఆ రోజున ఎంత కొంత నష్టం జరిగింది, ఆ రోజున ఓడిపోయింది కూడా బీజేపీ. ఆ తర్వాత తర్వాత అయితే ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో చంద్రబాబు పార్టీ తెలుగుదేశం ప్రచారం చేసిన తర్వాత గెలిచింది. 104 సీట్లు సింగిల్ లార్జెస్ట్ వచ్చింది. కాంగ్రెస్ ఓడింది అక్కడ. తెలుగుదేశం పొత్తు తెలుగుదేశం మీకు అందుకనే చెప్తాను సాయి గారు, సింగిల్ లార్జెస్ట్ గా వచ్చింది కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ విధంగా తెలుసు 70 కూడా రావనుకున్నటువంటిది తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ సపోర్ట్ చేసే కాంగ్రెస్ వాళ్ళు అందరు వచ్చి బీజేపీ కోటేశారు సార్. ఇప్పుడు సాయి గారు అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి బలం బీజేపీకి రాలేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి 113 సీట్లు. అక్కడ బీజేపీ సామాజిక వర్గాలు చాలా బలమైనటువంటి ఉన్నాయి. తెలుగుదేశానికి రివర్స్ వాళ్ళంతా కూడా అక్కడ తెలుగుదేశం ఎటు సపోర్ట్ చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా వేస్తారు వాళ్ళు ఓట్లు. సాయి గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2018లో ఏదైతే నష్టం ఎంతో కొంత నష్టం జరిగిందో తెలుగుదేశం పార్టీ వల్ల, ఆ విధమైనటువంటి నష్టం కూడా ఇప్పుడు జరగకూడదని ఈ రోజున బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది. కర్ణాటక ఎన్నికల్లో అన్ని అంటే ఇంకోటి ఏంటంటే రిపబ్లిక్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ కూడా నరేంద్ర మోడీ డిజైన్ చేశారని చెప్తున్నాం మనం. ఎస్ సార్. మీరు సాయి అడుక్కోవాల్సిన కర్మ ఏంటి నాకు అర్థం కాలా? చంద్రబాబు నాయుడు స్వయంగా 4 ఎంపీలు పంపించి రోజు బతిల్ ఆడుతుంటే రిపబ్లిక్ టీవీ ద్వారా రెండు సార్ ప్లీజ్ అని అడుక్కోవాల్సిన కర్మ ఏంటి? ఎందుకు ఆ కర్మ పట్టిందో బీజేపీ వాళ్ళకి తెలుసు. మీకు తెలియదానికైనా మీరు అనుకుంటే మీది మీ ఇష్టం, జనానికి కూడా తెలుసు. సామాన్యండి, బీజేపీ వాళ్ళకి పాపం తెలిస్తే వాళ్ళే చెప్పుండేవాళ్ళేమో. అంటే అందుకనే నా నా వాదన వినండి సాయి గారు, రైట్ అయితే రైట్ అయితే రాంగ్ అయితే రాంగ్ అవ్వచ్చు. జనం జనం అనేటువంటి వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీకు నచ్చకపోయినంత మాత్రాన నా వాదన తప్పు అంటే కరెక్ట్ కాదు కదా. అందుకని నా వాదన నేను దాంట్లో ఉన్న లోపాన్ని అడుగుతున్నా. ఆ పర లోటుపాట్లే కూడా నేను చెప్తున్నాను. అందుకే మీ వాదన మీరు మీరు ఎట్లా క్వశ్చన్ వేయటానికి మీరు ఉంది, మీ రోజు మీరు అదే కాబట్టి. ఇక్కడ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కర్ణాటకలో గెలవదని అన్ని రకాల సర్వేలు చెప్తున్నటువంటి ఈ సందర్భంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఈ రోజున అత్యవసరమైన పరిస్థితి బీజేపీకి. అందుకోసమని అక్కడ ఉండేటువంటి 20 నుంచి 25 సమైనటువంటి తెలుగులు వాళ్ళ ప్రభావం ఉండేటువంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క సర్టిఫికేట్, ఈ విధమైనటువంటి నరేంద్ర మోడీ గారు బాగా చేస్తున్నారు, ఈ రాజకీయ ప్రత్యర్థైనటువంటి విమర్శలు చేసేటువంటి వాళ్ళు మాట్లాడితే మాకు చాలా ఆనందంగా ఉంటుందని చెప్పారు కదా, మా చెవులకి భలేగా వినసొంపుగా వినపడుతుందని చెప్పారు కదా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. అలాగనే కర్ణాటకకు సంబంధించినటువంటి తెలంగాణ, అదే విధంగా రాయలసీమ సరిహద్దుల్లో ఉండేటువంటి నియోజకవర్గాలు, అదే విధంగా బెంగళూరుకు సంబంధించినటువంటి పట్టణంలో ఉండేటువంటి నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం తెలుగు వాళ్ళకి సంబంధించి దాంట్లో ఎంతో కొంత ఉండొచ్చు అని బీజేపీ భావిస్తూ ఉండి ఉండొచ్చు. అందుకని ఈ అవకాశం ఇచ్చారు అనేటువంటిది నేను చెప్తున్నాను. అయితే ఈ సందర్భంలో బీజేపీ మొత్తం కూడా ఇక చంద్రబాబు నాయుడు గారు పొగిడారు కాబట్టి తెలుగుదేశంతో పొత్తులోకి వస్తుందా రాదా అనేటువంటిది ఇప్పుడిప్పుడుగా చెప్పలేదు. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఒక రాగా వ్యవహరిస్తుంది, తెలంగాణలో ఇంకొక రాగా వ్యవహరిస్తుంది, కర్ణాటకలో ఇంకొక రాగా వ్యవహరించేటువంటి పరిస్థితులు, ఆ విధమైన రాజకీయం బీజేపీకి ఉంది. కానీ బీజేపీ కావాలంటేనే తెలుగుదేశం పార్టీతో పొత్తు, తెలుగుదేశం పార్టీ కావాలన్నంత మాత్రాన బీజేపీ పొత్తుకు పెట్టుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయని నేను అనుకోవటం వల్ల. అందుకని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక వెసులుబాటు ఇచ్చింది కాబట్టి రేపొద్దున తెలంగాణ ఎన్నికల్లో ముందస్తు వాళ్ళకి అక్టోబర్ నవంబర్ లో ఎన్నికలు వస్తాయి. మనకి గిన అక్టోబర్ నవంబర్ లో ఎన్నికలు ముందస్తుగా రాకపోతే
తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ఏవైనా సరే చంద్రబాబు నాయుడు గారితో సానుకూలత బీజేపీ ప్రదర్శించేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీజేపీ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తా లేదనేటువంటిది చూడాలి. అయితే ఒక్కసారి ఆ విధమైనటువంటి పరస్పరమైనటువంటి ప్రేమలో ఒకసారి పొడజూపిన తర్వాత, ఒకసారి టచ్ అయిన తర్వాత మళ్ళీ, ఎందుకంటే ఇది పాత పరిచయమే, పాత సహజీవనమే. 2014లో కొన్నాళ్ళు సహజీవనం చేశారు, 2004కు ముందు ఒకసారి సహజీవనం చేశారు. ఇది పాత పరిచయమే కాబట్టి ఈ పరిచయం మళ్ళీ ప్రేమగా మారటానికి పెద్ద అవకాశం, పెద్ద సమయం ఉండదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినటువంటి ఏదైతే ఉందో 2014 లాంటి కాంబినేషన్ రిపీట్ అవడానికి జనసేన రెడీగా ఉంది, తెలుగుదేశం రెడీగా ఉంది, మరి బీజేపీ రెడీగా ఉంటుందా లేదా అనేటువంటిది భవిష్యత్తులో తేలేటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ రవికర్ణి గారు, ఇప్పుడు రిపబ్లిక్ టీవీకి ఏమన్నా మీరు సందేశం ఇచ్చి చేయించారా ఈ పనంతా? ఇప్పుడు ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకొని చెప్పించాల్సిన అవసరం, ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ఆరోపణలు చేశారు. సంవత్సరం క్రితం అనుకుంటా రిపబ్లిక్ టీవీలో వచ్చింది కాబట్టి టీడీపీ బీజేపీ యొక్క పొత్తు ఖరారు అయిపోయింది. రిపబ్లిక్ టీవీలో వచ్చింది, రిపబ్లిక్ టీవీ బీజేపీ కదా. దానిలో మంత్రి గారు ఆల్రెడీ దానిలో స్టేక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు ఆయనకి కేంద్ర మంత్రి గారికి దాంట్లో ఏమి వాటాయం లేవు. ఆ యొక్క చర్చ వేరు. ఇంకా వారు ఏదో కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి, కర్ణాటకలో గెలవడు అని చెప్పి గెలవని సర్వేలు వస్తున్నాయి అని చెప్తున్నారు. వారు గతంలో కూడా ఇలాగే చెప్పారు. వారు డిబేట్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా చాలా సర్వేలు, ఇదిగో ఆత్మసాక్షి సర్వే చెప్పేసింది, రాజు ఇంకా బీజేపీ పని అయిపోయింది అన్నారు. ఏమైంది, వారి యొక్క ఆకాంక్షలకు విరుద్ధంగానే రిజల్ట్ వచ్చింది. ఈరోజు కర్ణాటకలో కూడా 100కి 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది, రాసి పెట్టుకోండి. ఎంతమంది ఆనందపడినా, ఎంతమంది చేసినా, ఎంతమంది బాధపడినా జరిగేది మాత్రం అదే జరగబోతుంది. ఎందుకంటే అక్కడ ప్రజలకు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆదరణటువంటి. ఇక వారంటూ ఇందాక మాటల్లో ఢిల్లీలో ఏదో చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు వారి రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు. రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఖండించింది భారతీయ జనతా పార్టీ, ఖండించింది ఇది సమంజసం కాదని. అయితే వారి పేపర్లోనే వాళ్ళు రాసుకున్నారు ఢిల్లీకి రమ్మన్నారు, అపాయింట్మెంట్ ఇచ్చేశారని, ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనవాలి, అపాయింట్మెంట్ దారిలో ఉందని ఒకసారి అని వారి అక్కడికి వెళ్ళిపోయి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అంటే ఎక్కడ కుదురుతుంది, ఎలా అవుతుంది? అప్పుడు అమిత్ షా గారు కాశ్మీర్ లో శ్రీనగర్ లో ఉన్నారు, 2-3 రోజులు తిరుగుతూ ఉన్నారు. అంటే వారికి వారే రాసేసుకొని మరి ఇటువంటి పెద్దలతో మళ్ళీ ఏదో అవమానించేశారు చేసేశారు. అపాయింట్మెంట్ ఇచ్చి ఆ టైం ఇచ్చి ఆ టైంకి రాకపోతే అవమానించారని పదం ఉపయోగించచ్చు. వారుగా వారు వెళ్ళిపోయి అపాయింట్మెంట్ కావాలి, ఈరోజు వారు ఖాళీగా ఉన్నారు కదా, నేను కానీ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అయిపోతా? అలాగే కాదు కదా, అక్కడ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. సో ఇది సంబంధించిన అలాగే చర్చలు కూడా 2-3 సార్లు అంటున్నారు 4 MPని బీజేపీకి పంపించారని. ఇప్పుడు 4 MPని పంపించాలనుకుందాం కాసేపు, మరి 4 MLని వైసీపీ కూడా పంపించారు కదా, మరి 4 MLని వైసీపీ నుంచి టీడీపీ కూడా పంపించారు కదా, ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకు వెళ్తున్నారు కదా. అంటే ఏంటి, అన్ని పార్టీలు కలిసిపోయినట్టునా? అంటే రాజకీయాలు ఈరోజు ఎమ్మెల్యేలకు ఎంపీలు కానీ వారి యొక్క ఆలోచన విధానం తప్పుడు వెళ్తున్నారండి. మరి మీరు టీడీపీ నుంచి 4 పంపించి రోజు వాళ్ళే తెలుస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు తెలుస్తున్నారు అలాగా? మీరు ఎందుకు పంపించారు టీడీపీ అంటే టీడీపీకి ఇదే పనే అన్ని రాజకీయ పార్టీల్లోకి, లేకపోతే వైసీపీ 4 MLA టీడీపీకి వచ్చారు, దాన్ని పట్టుకొని ఏదో బీజేపీకి పంపించేశారు బీజేపీకి పంపించేశారు అంటే మరి 6 మిగతా రాజకీయ పార్టీలు వెళ్తుందో ఎందుకు మర్చిపోయి మమ్మల్ని ఎందుకు దూషిస్తారు? ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు రకరకాల మారుతున్నారు. భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల్లో తీసుకున్నా వాళ్ళు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాం, అది ఈ రాష్ట్రంలో జరగట్లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజీనామా చేయట్లేదు, వాళ్ళు వెళ్ళలేదు. ఆ ఎంపీలు 4 వచ్చారంటే రాజ్యాంగబద్ధంగా పార్టీ ఫిరాయింపు చట్టం ఆధారంగా 2000 మంది వచ్చారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా విలీనం అయ్యారు. అది రాజ్యాంగబద్ధంగా జరిగింది. రాష్ట్రంలో జరుగుతుంది, రాజ్యాంగేతరంగా జరుగుతుంది, రాజ్యాంగాన్ని పూర్తి చేస్తూ జరుగుతుంది. గత టీడీపీ కానీ ఇప్పుడు వైసీపీ కానీ రాజీనామా చేయించరు, ఎలక్షన్ సంబంధించిన కాదు. ఖచ్చితంగా మీ అధిష్టానం అయితే ఇప్పుడు తెలంగాణ కోసమో కర్ణాటక కోసమో చంద్రబాబుతో ఈ మాటలు మాట్లాడించుకుంది, రేపు పొద్దున ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అసలు ఇప్పుడు ప్రస్తుతం మీరు తాపత్రయపడుతున్నారు, అందులో ఒక కలర్ కూడా చెప్పారు, జనసేనలోని రెడ్ తెలుగుదేశంలోని పచ్చ కలిపితే మీ కాషాయం వస్తుందనేది కూడా. సరే, ఇప్పుడు రకరకాల కలర్ కాంబినేషన్స్ చెప్పచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు రెండు స్పష్టంగా ఉన్నాయి. మేము మొన్న జనవరి 24వ తారీఖు భీమవరం జరిగిన రాష్ట్ర కార్యక్రమ సమావేశంలో కూడా రాజకీయ తీర్మానం మేము ఒక్కరే కాదు జాతీయ పార్టీ నాయకత్వంతో సమక్షంలో
మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్ గారు సమక్షంలో రాష్ట్ర సహాయం సునీల్ దేవధర్ గారు అలాగే సంఘటన ప్రధాన కార్యదర్శి ప్రకాష్ జీ ఇటువంటి ప్రముఖుల సమక్షంలోనే రాష్ట్రంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీలకి సమదూరం పాటిస్తూ రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కావాలి, నీతి నిజాయితీ పరిపాలన రావాలి అన్న నిదానంతోనే సింగిల్ ఎజెంటాతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నీతివంతమైన చంద్రబాబు నాయుడు గారికి మనకి పదకోశం అని ఉంటుంది, కొన్నిటి కొట్టేస్తే సరిపోతుంది. ఇందులో తెలుగుదేశం అనేది కొట్టేస్తే సరిపోతుంది కదా. వైసీపీకి వ్యతిరేకంగా పాలన రావాలి, తెలుగుదేశంతో కలిసి పాలన రావాలనుకుంటే అయిపోతుందని కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు ఆకాంక్షించే వాళ్ళు ఎందుకన్నా ఆకాంక్షించారు. అమిత్ షా గారు గతంలో ఒకసారి నిటిజన్స్ ఎవరైనా సరే బూకులు వస్తే కొట్టి చూడొచ్చు, ఎన్డీఏ క్లోజ్ ఫర్ డోర్స్ ఫర్ టీడీపీఆర్ క్లోజ్డ్ పర్మనెంట్లీ. అమిత్ షా గారు ఇచ్చిన ఒకటి రెండు సార్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఎన్డీఏ తలుపులు తెలుగుదేశం పార్టీకి పర్మనెంట్ క్లోజ్ చేయని చెప్తుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు కోరుకొని మళ్ళీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, 2024లో వస్తే నేనేం చేస్తాను చెప్తున్నారు, ఒక్క నిమిషం సాయి గారు క్లోజ్ చేస్తాను. వారు ఏం చెప్తున్నారు, మళ్ళీ నేను వస్తే జాబ్ వస్తే బాబు వస్తారు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాను, మళ్ళీ నేను వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ఇది మళ్ళీ నేను వస్తే ఏటా జాబ్ క్యాలెండర్. అంటే వారు 2014 ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చారో, ఇది 2014 మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తెలుగుదేశం ఇదే చెప్తున్నారు. నేను ఏంటంటే పాలన వైఫల్యం చెంది 2014-19 వరకు ఏ పాలన వైఫల్యం చెందారు అదే పాలన మళ్ళీ తిరిగి ఇస్తారంటే రాష్ట్ర ప్రజలు ఎందుకు వెళ్తారండి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కావాల్సిన అవసరం ఏంటి? ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కావాలి రాష్ట్రంలో, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకున్నారు ప్రజలు. అంటే మధ్య మార్గ పరిష్కారం ఏంటంటే కిరణ్ రాయల్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ సీఎం చేస్తానంటే కూటమికి ఓకేనా? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం ఏ రకంగా చేస్తారు ఏం చేస్తారు మా పార్టీ అధిష్టానం, ఇది ఇరు మిత్రపక్షాలు జనసేన మా మిత్రపక్షం, మిత్రపక్షాలు కూర్చొని ఎలక్షన్ ముందు ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి సార్, బొమ్మాయి గారు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని మళ్ళీ ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎలక్షన్ 10 రోజులు ముందే కదా అనౌన్స్ చేశారు. అలాగే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా రెండు మిత్రపక్షాలు కూర్చొని వాళ్ళ నాయకత్వం మా నాయకత్వం కూర్చొని ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ప్రజలకు ఏం వాగ్దానాలు ఇవ్వ కామన్ మినిమం అనుకొని ఎవరు మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పి ప్రజలు ముందుకు వెళ్తాం. తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ సీఎం అనే అని ఒప్పుకుంటే కూటమి కట్టడానికి రెడీనా టీడీపీతో? అది మా రాష్ట్ర జాతీయ నాయకులు, రాష్ట్ర జాతీయ నాయకులు రెండు కలిసి జనసేనతో కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అండి. ఇది ఏదో నేను డిబేట్ లో నేను చెప్పేసేది కాదు, నాకు స్థాయి అర్హత కూడా లేదండి. రైట్, పాపారావు గారు పవన్ కళ్యాణ్ సీఎం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని ముందుకు వెళ్తుందా అని అనుకుంటున్నారా? పాపారావు గారు మాట వినబడుతుందా? అన్మ్యూట్ అన్మ్యూట్ చేయండి సార్ పాపారావు గారు, మీ ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి పాపారావు గారు. పెట్టేసా. ఒక రకంగా ఏంటంటే సరే ఒప్పుకోవటం ఒప్పుకోవటం పక్క ఒప్పుకోపోవటం అనేది దేని మీద ఉంటుందంటే సర్వేలు ఎటుకుడి పార్టీలు కూడా చేయించుకుంటే ఒక శాస్త్రీయమైన సర్వే గ్రౌండ్ లెవెల్లో చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బలాబలాల అంచనా తర్వాత మాత్రమే అది ఏమైనా జరుగుద్ది. అంతేగాని గుడ్డిగా ఆయన వెనక చేరిపోవటం అదేదో బీజేపీ చెప్పింది కాబట్టి చేరిపోవటం లాంటివి ఉండవు. కాబట్టి ఏంటంటే బలాబలాల అంచనా పొందిక చూసుకున్న తర్వాత మాత్రమే ఇది జరుగుద్ది. కాబట్టి ఏంటంటే అది ఒక ఫ్యాక్టర్. రెండోది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రవికిరణ్ గారు పాపం, రవికిరణ్ ఆయన కొంచెం తన పార్టీ తాలూకు నాయకుల మాటల్ని మరీ లిటరల్గా తీసుకుంటున్నారేమో. ఎన్డీఏ తలుపులు చంద్రబాబుకి శాశ్వతంగా మూసుకుపోయింది అని, టీడీపీకి మూసుకుపోయింది అనే విషయం మాట్లాడటం కానీ, సరే బీజేపీ అదే చంద్రబాబు వస్తే జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అనే దాన్ని ఆయన సరే ఇట్లాంటి అబద్ధపు వాగ్దానాలు అనేది పాయింట్ అవుట్ చేస్తున్నారు, మేబీ ట్రూ అని చెప్పే. కానీ అమిత్ షా అండ్ వాళ్ళకి ప్రాక్టికల్గా అమిత్ షా కానీ మోడీ కానీ ఆ పైస్థాయి నాయకత్వానికి ప్రాగ్మటిజం ఎక్కువ ఉంది తప్పితే ఐడియాలజీ కంటే ప్రాగ్మటిజం ఎక్కువ ఉంది. మీరు గమనించండి చాలా విషయాల్లో దే ఆర్ వెరీ ప్రాగ్మెటిక్. చాలా మంది ఆ పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ మీద సిబిఐ కేసులు